అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం నల్లగాల్లో ఉన్నాము. చాలామంది మనకు కమర్షియల్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇది లింగంపల్లి నుంచి ఇటు మనకు నల్లగాల్ల గోపనపల్లి తాండా ఎన్టీఆర్ నగర్ ఓఆర్ఆర్కి వెళ్ళే ఈ డబల్ రోడ్డు అనమాట. ఇది 150 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుకి మనకి కమర్షియల్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, ఈ కమర్షియల్ మనం వీడియో షూట్ చేయడానికి వచ్చాం. దీని ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను, చూడండి. వీడియోలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు. మీకు రిక్వైర్మెంట్ ఏదన్నా అంటే మీకు ఆల్మోస్ట్ 4 సిఆర్ నుంచి 40 సిఆర్ వరకు అయినా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. మీకు హాస్టల్ బిల్డింగ్ కావాలన్నా, కమర్షియల్ ల్యాండ్ కావాలన్నా, ఏదైనా కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీ బడ్జెట్ని బట్టి మనం దగ్గరుండి, నేనే దగ్గరుండి చూపిస్తాను. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మన ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బిల్డింగ్ అయితే ఇదండి, చూడవచ్చు. ఇది బిల్డింగు, మీకు మొత్తం 4 ఫ్లోర్లు ఉంటుంది. ఇది వచ్చేసి మీకు కింద పార్కింగ్ లాంటిది, కాకపోతే వెహికల్ వెళ్ళడానికి ఉండదు. కానీ సెల్లారు వాచ్మెన్ వాళ్ళు, వాచ్మెన్ ఉంటాడు. ఏదన్నా ఏ ఫ్లోర్ సంబంధించిన వాళ్ళు అయినా ఏదన్నా మెటీరియల్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పైకి వెళ్దామండి. మీకు శాంపిల్గా ఒక ఫ్లోర్ అనేది నేను చూపిస్తాను, ఒక ఫ్లోర్ చూపిస్తాను నేను. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏటీఎం అన్నమాట. ఇది బ్యాంక్కి సంబంధించిన ఏటీఎం. ఇక్కడ మనకు లిఫ్ట్ ఉంటుంది, ఇది లిఫ్ట్. ఇక్కడ మీకు స్టేర్ కేస్ అనేది ఇచ్చారు. ఓకే, మీకు ఇది వచ్చేసి బ్యాంక్ అన్నమాట. ఇది బ్యాంకు, దాని పక్కన వచ్చేసి మనకి ఏటీఎం. మీకు ఇక్కడ స్టేర్ కేస్, ఇది లిఫ్ట్ వచ్చేసి మనకి లిఫ్ట్ ఇదన్నమాట. మీకు ఒక ఫ్లోర్ అనేది శాంపిల్గా చూపిస్తాను నేను, ఎలా ఉంటుందనేది మీకు మొత్తం టోటల్గా ఎక్సెప్ట్ ఎంత, స్క్వేర్ యార్డ్ ఎంత ప్రైస్ అనేది మీకు రెంటల్ ఇన్కమ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ముందైతే వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఓకే, మీకు అయితే ఒక ఫ్లోర్ చూపిస్తున్నా. ఇది మనకి ఒక ఫ్లోర్ అన్నమాట. దీంట్లో రెస్టారెంట్ అనేది ఉంది, చూడవచ్చు. ఇది రెస్టారెంట్. మీకు శాంపిల్కి ఎలా ఉంటుంది అనే దానికి మీకు ఒక ఫ్లోర్ చూపిస్తా, చూడండి. ఇది మనకి రెస్టారెంట్. అలాగే 4 ఫ్లోర్లో 4 డిఫరెంట్ అనేది మనకి కమర్షియల్ అనేది వాళ్ళు ఇచ్చుకున్నారు. 4 చూపించగానే మీకు ఒకటి శాంపిల్గా చూపిస్తున్నా, చూడవచ్చు. చెప్పాను కదా ఇది కమర్షియల్, మీకు అక్కడ రిసెప్షన్ ఉంటుంది. మీకు ఇది వచ్చేసి చూడవచ్చు, ఇది రిసెప్షను. ఓకే, అంత సీసీ ఫుటేజ్. మీకు ఇటు సైడ్ డోర్ ఉంటుంది, ఈ డోర్ నుంచి రిసెప్షన్లోకి రావచ్చు. ఇదంతా మనకి ఈటింగ్ అన్నమాట, సిట్టింగ్ ఏరియా, చూడండి. మీకు ఇటు సైడ్ ఇది మెయిన్ డోరు, లిఫ్ట్ ముందు. ఇలా కమర్షియల్ బిల్డింగు ఆల్మోస్ట్ చాలా అంటే 50 సిఆర్ దాకా ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఎవరికి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో చూడండి. ఇది అన్నమాట ఒక ఫ్లోర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. అక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది, రెస్ట్ రూమ్స్ అనేది ఉంటుంది లెఫ్ట్ రైట్, చూడండి. కుకింగ్ మొత్తం ఇక్కడ నడు ఇక్కడ జరిగిద్ది. ఇది కుకింగ్ ఏరియా. చూడండి మొత్తం సిట్టింగ్ ఏరియా ఇది. ఈ కమర్షియల్ బిల్డింగ్ అనేది మనకి టోటల్గా సేల్కి ఉంది. మీకు వీలుంటే సెకండ్ ఫ్లోర్ కూడా మీకు ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది అది కూడా అవకాశాన్ని బట్టి మీకు చూపిస్తా. ఇదైతే కుకింగ్. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఓకే, ఓవరాల్గా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. చూడండి, ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం, చూడవచ్చు. ఇది ఒక అంతే, ఇంతకుముందు ఫంక్షన్ హాల్గా ఇచ్చారు ఫంక్షన్లు చేసుకునేవాళ్ళు. ఓకే, ఇప్పుడైతే ఫంక్షన్ హాల్ తీసేశారు, చూడండి. ఇది సెకండ్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్ కూడా మీకు డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది క్యాబిన్ అన్నమాట, చూడండి. ఇది రిసెప్షన్ లాగా ఇది ఒక క్యాబిన్. మనకి ఇలా వస్తే మీరు ఇక్కడ చూడవచ్చు. మొత్తం ఆల్మోస్ట్ ఒక 200 నెంబర్స్ అనేది ఈజీగా కూర్చునేటట్టు, చూడండి.
చూడండి మీకు ఓవరాల్గా చూపిస్తున్నా, 200+ అనేది సిట్టింగ్ కూర్చోవచ్చు ఈజీగా చైర్స్లో. ఇది కమర్షియల్ బిల్డింగ్ అన్నమాట. దీని టోటల్ స్క్వేర్ యార్డు, టోటల్ ఎస్ఎఫ్టి అనేది మీకు డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. చూడండి ఓకే, మీకు ఇక్కడ కూడా ఒక రిసెప్షన్ లాగా, ఇక్కడ ఒక రిసెప్షన్ అనేది ఉంది చూడవచ్చు. ఇది ఒక రిసెప్షన్, మీకు ఇందాక చూపించినట్టు అడొక క్యాబిన్ ఓకే చూడవచ్చు. ఇదన్నమాట ఇది సెకండ్ ఫ్లోర్. అలా మనకు మొత్తం కమర్షియల్ బిల్డింగ్ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఆక్యుపై చేసుకుని ఉన్నారు కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. ఓకే ఇవే కాదు, చాలా ఇంకా వీడియో తీనే కూడా కొన్ని ఉన్నాయి. మీరు మీ ఇంట్రెస్టెడ్ని బట్టి మినిమం 4 CR అబోవ్ ఉన్నోళ్ళకి హాస్టల్ నుంచి కమర్షియల్ దాకా మీకు మీ బడ్జెట్ని బట్టి మనం చూపించడం జరుగుతుంది. ఓకే ఈ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నారు లేదా రెంటల్ ఇన్కమ్ వచ్చే ఏదన్నా మీకు ప్లానింగ్ ఉందంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఓకే వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.